అందరికీ నమస్కారం అండి డబ్బులు చెట్లకు కాస్తాయా అని మనం తరచూ వాడుతూ ఉంటాము కానీ యూకేలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళినట్లయితే అది నిజమే అనిపిస్తుంది అక్కడున్న చెట్ల నిండా నాణాలే ఉంటాయి అయితే వాటిని ఎవరూ తీసుకోరు ఒక్కో చెట్టుకి కొన్ని వేల నాణాలు ఉంటాయి ఈ విత్త కనిపించేది బ్రిటన్లోని కొండలపైన ఉండే పోర్ట్ మేరియన్ అనే గ్రామంలో పోర్ట్ మేరియన్ గ్రామానికి కొద్ది దూరంలో పెద్ద పెద్ద చెట్లు పడిపోయిన స్థితిలో కనిపిస్తాయి వాటిపైన చాలా నాణ్యాలు దిగబడినట్లుగా కనిపిస్తాయి ఈ చెట్లు ఈ మధ్య కాలం నాటివి కాదు వందల ఏళ్ల నాటివి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఆ చెట్లపై ఉన్న అనేక నాణ్యాలు ఇప్పుడు చలామణిలో లేనివే అన్ని రెండు పైసల నాణేలు పర్యాటకులు కేవలం ఈ నాణాల చెట్లను చూసేందుకే ప్రత్యేకంగా వెళ్తారు ఈ నాణాల చెట్లను రెండు వేల పదకొండులో కనిపెట్టారు ఇలా చెట్లకు ఎవరు ఎందుకు నాణ్యాలను మేకుల్లా దిగ్గొట్టారని తెలుసుకునేందుకు చాలామంది పరిశోధనలు ప్రారంభించారు ఈ నాణ్యాలన్నీ దాదాపు పదిహేడవ శతాబ్దం నాటివే పదిహేడవ శతాబ్దంలో అక్కడి ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది ఈ చెట్లను వారు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా కొల్చేవారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న ఒక కాయం తెచ్చి చెట్లకు మేకుల్లా కొట్టేవారు అలా దాదాపు వేల మంది చేయటం వలన చెట్లన్నీ నాణ్యాలతో నిండిపోయాయి అనారోగ్యం పాలైన వ్యక్తి తన చేతులతో తానే ఆ నాణ్యానికి చెట్టుకు కొట్టాలన్న నమ్మకం కూడా అప్పట్లో ఉండేదట ఆ నాణాన్ని ఎవరైనా లాగే ప్రయత్నం చేస్తే ఆ లాగిన వాళ్ళు రోగాల బారిన పడతారని అప్పుడు ప్రజలు నమ్మేవారు అందుకే ఆ నాణ్యాలను తీయటానికి ఎవరూ ప్రయత్నించలేదు ప్రస్తుతము అక్కడ ఇలాంటి నమ్మకాలేమీ లేవు తమ పూర్వీకుల ఆచారాలు నమ్మకాలు చాలా మటుకు కాలగర్భంలో కలిసిపోయారని అక్కడ వాళ్ళు చెప్తుంటారు బ్రిటన్లోనే కాకుండా అన్ని దేశాల్లోనూ పూర్వ ప్రజల ఆచారాలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి ఈ నాణాలను కాసే చట్టను చూడాలంటే మనము యూకే వెళ్లాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా ముందే వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం